पुस्तक ओवराल सारांश विमर्श मन चूस्तां का ప్రతి మాట మీద ప్రతి క్యారెక్టర్ మీద ఈ పుస్తకంలో విమర్శ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అవును, చేయవలసిన విమర్శలు అంటే చేస్తాం. అంటే ఇప్పుడు విదురుడనే అతను ఉంటాడు, అతను శూద్రుడు, శూద్ర తల్లికి పుట్టినవాడు. అతడు ఉన్నంత కాలము కొన్ని చోట్ల అతను కూడా చిన్న చిన్న చాదస్తపు మాటలు మాట్లాడాడు. అయినప్పటికీ అతను చాలా శూద్రుడికి, శూద్ర తల్లికి పుట్టినవాడు కాబట్టి చాలా మంచిగానే ఉన్నాడు, మంచి ప్రవర్తనతో ఉన్నాడు. అతన్ని అతను చచ్చిపోయినప్పుడు మెంటల్ అయిపోయి పిచ్చివాడైపోయి బట్టలు ఇప్పేసుకుని పిచ్చి పిచ్చి కేకలేస్తూ అడవిలో ఒక చోట ఒక చెట్టు కింద పడిపోయి అలా ఉన్నాడు. పడిపోయి అలా ఉంటే ఒక్కడెళ్ళి చూడలేదు వాడిని. అక్కడ అరణ్యంలో వీళ్ళందరూ ఉన్నారు. పురాణాల్లో పాత్రలను కించపరిచారనేటువంటిది అది ఒప్పుకోదగిన విషయం కాదండి. పురాణాల్లో పాత్రలను చిత్రీకరించారు, వాటిని వీళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పుగా ఉన్నది. ఎందుకంటే పురాణాల్లో ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగా విదుర నీతి గురించి మనం కనుక చూస్తే, ఒకసారి దుర్యోధన సారహముడు ఈ దుర్మార్గుడైనటువంటి వాడు అంతా నాకే కావాలి, నీది నాదే, నాది నాదే అనేటువంటి దుర్యోధనుడు విదురుడి యొక్క ఇంటికి కృష్ణ పరమాత్మ వచ్చాడని తెలుసుకుని అడవిలోకి రావడం మనం చూస్తాం మహాభారతంలో, వ్యాస మహాభారతంలో. అప్పుడు విదురుడు కృష్ణ పరమాత్మను చాలా చక్కగా స్వాగతం చెబుతాడు. స్వాగతం భగవంతుడు, ఏదో ఆయన అన్ని అడుగుతాడు, నీకేం వరాలు కావాలనో కోరుకోమంటాడు. దేహమే మధుసూదన, నీకేం కావాలంటే ఆయన అప్పుడు అడిగినటువంటి విషయాలు ఎంత చక్కగా ఉంటాయండి. అలాంటి మంచి విషయాలను వదిలిపెట్టి పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అన్నట్టుగా వీళ్ళు దాంట్లో ఉన్న ఎక్కడో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు లేకుండా ఏ వ్యక్తి ఉండడండి. ఎందుకంటే అదే మహాభారతంలో చెప్పాడు, కస్య దోష హకులే నాస్తి వ్యాధి నాకో నపీడిత వ్యసనం కస్య న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం. ఆ కృష్ణ పరమాత్మనే అంటాడు, అయ్యా దుర్యోధన, నేనొచ్చి ఈయన ఇంట్లో భోజనం చేస్తే రాత్రి వృషల భోజనం, వృషల భోజనం, శూద్ర భోజనం అంటూ మీ పిన్నాన్న గారినే తిడుతూ ఉన్నావే, ఇది చాలా తప్పు. ఎందుకంటే చాండాలమపి మద్భక్తం నావమన్యేత బుద్ధిమాన్, బుద్ధిమంతుడైన వాడు చండాలుడైనా సరే నా యొక్క భక్తుడిని ఎవడైనా గనక అవమానిస్తే వాడు నాకు శత్రువు. చాండాలమపి మద్భక్తం నావమన్యేత బుద్ధిమాన్ అవమన్యేత మూఢాత్మ సయాతి నరకం ధ్రువం. ఎవరైనా నా భక్తుని అవమానిస్తే వాడు నరకానికి వెళ్తాడని కృష్ణ పరమాత్మ విదురుని సాక్షిగా దుర్యోధనికి ఉద్బోధ పోసి చెబుతాడు. అయ్యా వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ తరఫున నీ దగ్గరికి రేపు రాబోతున్నాను రాయబారానికి, కనీసం ఐదుళ్ళన్నా ఇయ్యవయ్యా అంటాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు ఎంత అహంకారంతో గర్వంతో మదాంతుడై, మీకు అసలు భూ భాగమే లేదు, కర్ర ఉన్నాడిదే బర్రె అనే పద్ధతిలో తల బిరుసుతనంతో జవాబిస్తూ అంటాడు, సూచ్యగ్రేణ సుతీక్ష్ణేన యావ అహం యంత్రో భవాన్యంత్రి మమ దోషో నవిద్యతే కృష్ణ అంటాడు. అయ్యా నేను ఒక యంత్రాన్ని నడిపించే నీవే ఇలా అడుగుతావేంటి, నేను వాళ్ళకి ఎక్కడి నుంచి ఇవ్వాలంటాడు. అంటే పోనీవయ్యా ఐదు గ్రామాలు ఇవ్వమంటాడు, ఇంద్రప్రస్థం యమప్రస్థం అవంతీం వారుణావతీం దేహిమే చతురో గ్రామాన్ పంచమం హస్తినాపురం. ఈ ఐదు ఉళ్ళన్నా ఇవ్వయ్యా అంటే దానికి కూడా వాడు తలబిరుసుగా మాట్లాడిన దుర్యోధను చెడుగా చిత్రీకరిస్తే, రాజు రాజు కాదు, మంత్రి మంత్రి కాదు, విలను విలను కాదు అనేటువంటి దుస్సంప్రదాయాన్ని వీళ్ళు మళ్ళీ తెరలేపుతూ టీవీల ముందర కూర్చొని పుస్తకాలు అమ్ముకోవడానికి, అనేక రకాల పుస్తకాలు అమ్మేసుకోవడానికి, టీవీల ముందర కనిపించేసి వాళ్ళందరూ కూడా మేము గొప్ప అని చెప్పి పబ్లిక్ చేత అనిపించుకోవడానికి వస్తే మాత్రం అది చాలా దోషం అండి. అంటే మీరు ఎన్నో రచనలు చేశారు, కానీ రామాయణ విషవృక్షం మీరు రాశారు, దానికంటే ఇది సంచలనమై ఉండొచ్చు కానీ అంత పాఠకుల ఆదరణ లేదు అన్న అభిప్రాయం ఉంది, దాని మీద మీరేమంటారు? కావచ్చు ఆ కథ అలాంటిది, ఈ కథ ఇలాంటిది కావచ్చు. మరి రామాయణంలాగే భారతం అనేది, రామాయణం అనేది ఒకటే కథ, ఒకటే కథ. ఆది పర్వం రాముడు పుట్టడం అక్కడి నుంచి చివరి వరకు ఒకటే కథ. అయితే మధ్యలో మధ్యలో ఏదో మీరే పిట్ట కథలు అవి ఇవి వస్తాయి, కానీ ఇది అలా కాదు. ఇది అసలు వేరే వేరే కథలు, వేరే వేరే కథలు. దీన్ని విడదీస్తే 300 కథలు ఉంటాయి. ఏమి పాండవులతో సంబంధం లేని కథలు ఉంటాయి, కౌరవులతో సంబంధం లేని కథలు ఉంటాయి. ఆ రకంగా దీని మీద అంత కోపమే వస్తుంది, కానీ ఏ కథ చూసినా ఆ కోపం వచ్చినప్పుడు విమర్శిస్తాం. విమర్శించినప్పుడు కొంత నవ్వు వస్తే వస్తుంది, కోపం వస్తే వస్తుంది. ఆ కథ వేరు, ఈ కథ వేరు. నవ్వు వస్తుంది ఆయన దీని మీద ఏం మాట్లాడాలంటే కూడా నాకు అసలు ఇది దీనిని పెద్ద పరిగణనలోకి తీసుకుని అనవసరంగా వాళ్ళకు ఒక ప్రత్యేకతను ఇవ్వడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే రామాయణం విషవృక్షం అని రాసినప్పుడే రచయిత్రి లత అద్భుతంగా సమాధానం చెప్పింది, విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా దానికి సమాధానం చెప్పారు. ఆ రోజుల్లో రామాయణం విషవృక్షం అనిన తర్వాత ఆవిడ ఒక రకంగా, నేను ఎందుకంటే ఒక మహిళామూర్తిని నేను కించపరచాలనేటటువంటి ఉద్దేశం కాదు, కానీ మళ్ళీ ఇవాళ నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను ఇంకా ఉన్నాను అని ఉనికిని చాటుకోవడానికి ఇలా మాట్లాడిందా అని అనిపించింది. నిన్న విన్నాను నేను టీవీలో, చాలా బాధపడ్డాను కూడా. ఈ రామాయణ భారతాల వల్ల యుగ యుగాలుగా ఒక కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ
బాగుపడుతోంది. అప్పుడప్పుడు కొంచెం దిగజారుతున్నప్పటికీ కూడా మళ్ళీ రామాయణాన్ని మహాభారతంలో ఉన్న పాత్రలను గుర్తు చేసుకుంటూ ఆ పాత్రలను తమ పాత్రలతో అన్వయించుకుంటూ ఇంకా మానవ జీవితాల సవ్యంగా నడుస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో అప్పుడప్పుడు పానకొన పుడకలాగా వీడు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి నేను ఉన్నాను తగుదనమ్మా అంటు తమ ఉనికిని చాటుకోవడానికి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా అసంబద్ధత ప్రేలాపనలు. అంటే సాధారణంగా పిల్లవాడు ఏడుస్తూ ఉంటే చూడండి వాడిని బాలానాం రోదనం బలమని వాడు ఏడుస్తూ ఉంటేనే వాడు వెనక చూస్తాం మనం. అలా వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటే వాళ్ళని వెనక చూస్తాం అనేటటువంటి నేపథ్యం ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాషన్ కొత్తగా బయలుదేరింది. అందుకని దీనిని గురించి పెద్దగా చర్చా కార్యక్రమం పెట్టి దానిని మళ్ళీ దీన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని నాకైతే అనిపించడం లేదు. మీ పుస్తకాల్లో చాలా షాకింగ్ స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం జనరల్ గా. అయితే ఒక హేతుబద్ధమైన చర్చ కోసం కాకుండా కేవలం తెగ నాడడం కోసమే రచన చేస్తున్నట్టు రంగనాయకం రచన ఉంటాయన్న విమర్శ కూడా ఉంది. ఆ మాట ఎవరంటారు? తెగనాడడానికి ఉందా, విమర్శ ఉందా, హేతుబద్ధత కోసం చేసే మాట ఉందా, తెగనాడడం కోసం ఉందా? అంటే శత్రు అనేవాడు, ఇంకా శత్రువు ఎవరు, ఆ అవతల వర్గంలో ఉన్నవాడు, దోపిడీ వర్గంలో ఉన్నవాడు, దోపిడీ వర్గాన్ని నమ్ముతూ ఉన్నవాడు, ఒక బానిసైన ఒక కార్మికుడైనా సరే అంతకు వరకు బాగా మొత్తెక్కిపోయి ఉంటాడు ఈ భారతం తోటి రామాయణం తోటి నమ్ముతూ ఉంటాడు. అతను స్వయంగా చదువుకోడు, అతనికి తెలీదు, అతనికి ఏవో సమస్యలు ఉంటాయి, దేవుని నమ్ముతూ ఉంటాడు, అదే నమ్ముతూ ఉంటాడు, ఆ పుస్తకాల మీదే ఆ పండితులు చెప్పేదే నమ్ముతూ ఉంటాడు. అలాంటి వాడు ఏదో అనుకుంటాడు, అదేదో రంగనాయకమా చెడ్డ పని చేసింది అని అనుకుంటాడు, పేదవాళ్ళు కూడా అనుకుంటారు. కానీ చదివితే తెలుస్తుంది, చదివినా సరే మాకు నచ్చలేదు ఆ పుస్తకం మాకు నచ్చలేదంటే రెండు వర్గాలు ఉన్నాయండి సమాజంలో. రెండు వర్గాలు ఉన్నవాళ్ళు, పెద్ద వర్గం వాళ్ళు, దోపిడీ వర్గం వాళ్ళు దీన్ని ఒప్పుకోరు, ఈ దీన్ని వక్రీకరించాలి. ఈ భారతం ఏమైనా అయిపోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికే ఒకరికొకరు కొట్టుకొని సాగాలి. ఇది ఏ విదేశీ సామ్రాజ్యవాద, మత సామ్రాజ్యవాద, సోషల్ సామ్రాజ్యవాద దురహంకార శక్తి భారతదేశాన్ని ఆక్రమిస్తే వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. అందుకొరకని చెప్పేసి వక్రీకరణలు అన్ని కూడా ఇవాళ కాదు, భారతం మీదే ఈ ప్రశ్నలన్నీ ఆనాడే వేయబడ్డాయి. ఈ ఐదుగురు భార్యలు ఏమిటి అనే దానికి కృష్ణుని బోధ అక్కడ ఉండనే ఉన్నది. ఆ ఐదుగురిని భర్తల్ని ఎందుకు అనేటటువంటి దానికి అందులో భారతంలోనే సమాధానం ఉంది. ధర్మరాజు జూదరి అనేటటువంటి దానికి కూడా అక్కడ ఏ రాజైనా కానీ తనను జూదానికి పిలిచినట్టయితే ఆ కాలపు ధర్మం ప్రకారంగా, ద్వాపరయుగపు రాజధర్మం ప్రకారంగా తనకు జూదం తెలిసి ఉంటే తాను ఆడాలి, లేకుంటే తనకు తెలిసినటువంటి వాళ్ళని తన ప్రతినిధులుగా పెట్టాలి. తనను పిలిచారు, తను పిలిచినటువంటి వాళ్ళు మహాజూదం ఆడారు కదా, తప్పుడు జూదం ఆడారు కదా. ధర్మరాజు జూదరే నిజమే, ఆడకూడదు, ఆడినటువంటి వాడు భార్యను బలంగా పెట్టకూడదు. కానీ ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా తను అన్ని పెడుతూ వచ్చాడు, అన్ని ఇచ్చేశాడు, కాబట్టి చిట్ట చివరికి వాళ్ళు కోరికందు వల్ల భార్యను కూడా బలంగా పెట్టాడు, చాలా తప్పు చేశాడు. అంతటితో ఒకవేళ అక్కడికే ఆపి ఉన్నట్టయితే మహాభారతం తర్వాత కథ ఉండేది కాదు. కానీ దుర్యోధనుడు ఏమన్నాడు, రాధేయుండును దుష్టసేనుడును పూర్వం ప్రాపుగా పాండవ క్రోధ జ్వాలనార్తు ఉండగడు నాకుందోడే నీవింక నన్ను బాధం పెట్టకు వాడి సూదిమున మోవన్ జాలునంతైన ఈ ధాత్రీతల మీను వార్లకు అన్నాడు. ఎవడైనా లోకంలో ఇట్లా ఉంటాడండి, అర్ధరాజ్య భాగం ధర్మరాజుకి ఇవ్వాల్సిందే. అక్కడ నిజం చెప్పాలంటే పాండురాజుది రాజ్యం అంతా కూడా కళ్ళు లేని వాడికి రాజ్యము అప్పగించొద్దు, రాజును చేయొద్దు అని అన్నాడు ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ధృతరాష్ట్రుని తన అన్న కాబట్టి సింహాసనంలో కూర్చోబెట్టి పాండురాజు తన సర్వశక్తుల్ని వడ్డి రాజ్యాన్ని భరత ఖండాన్ని విస్తృతం చేశాడు, విశాలం చేశాడు. హక్కే లేదు అసలు పాండురాజుకు, పాండురాజుకే హక్కే లేదు, ధృతరాష్ట్రునికి పాండురాజుకు హక్కు ఉంది. కాబట్టి ధృతరాష్ట్రునికి హక్కు లేదు కాబట్టి ధృతరాష్ట్రుని కొడుకోక హక్కు లేదు. అసలు వాళ్ళకు కించిత్తు భూమి మీద కూడా అధికారం లేదు. కానీ వీళ్ళు అడిగింది అర్ధరాజ్యమే, పోనీ అర్ధరాజ్యం వాళ్ళకు ఉండని అన్నదమ్ములకని, కానీ అది కూడా ఒప్పుకోలేదు. కానీ ఇన్ని రకాలుగా మోసాలు చేసేటటువంటి కౌరవులను ఏ విధంగా క్షమించాలి? ఇవాళ కూడా తన అన్నదమ్ముల యొక్క సొత్తును ఒకడే లాక్కోవాలని అనుకుంటే నాది నాకే కావాలి, నీది నాకే కావాలి, ఇది దుర్యోధను యొక్క ఆలోచన. కాబట్టి దుర్యోధను శిక్షించాలా లేదా? కాబట్టి జూదం జరిగిన తర్వాత కూడా జరిగినటువంటి ఘట్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మ రాజ్య స్థాపన కొరకే జరిగినవి. అధర్మంగా వ్యవహరించినటువంటి క్రూరులు దుష్టులు అయినటువంటి వాళ్ళు వీళ్ళు సామాన్యులు కాదండి. త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తం అన్న మునివెట్టిరి, ఏ చేటును వాటిలో కొనికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి, అచ్చోటను కొంపకు నిప్పు పెట్టిరి, అడవులు చుట్టించిరి, ఆ సాధ్విక పాటలు గుర్చిరి, భాగమీయమని రబ్బా ఎంత సౌభ్రాత్రమో, ఎంత సోదర ప్రేమ.
ఈ మహాభారతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిపై మీరు చేసిన కామెంట్ చూసి మొగ్గ పువ్వు లేని కాయా పండు లేని మోడు మాయల మంత్రాల వ్యర్థాల వైరుధ్యాల వికృతాల వికారాల క్రూరత్వాల అబద్ధాల కట్టుకథల పుక్కిటి పురాణాల పుట్ట. ఈ మాటలు వింటే ఎవరికైనా కోపం వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఎందుకు రావాలి కోపం? ఈ సంతోషం ఎందుకు రాకూడదు? ఎందుకు సంతోషం ఎందుకు రాకూడదు? ఎవరికైనా సంతోషం వచ్చేవాళ్ళు ఉన్నారు. అది అది నిజమా అని చూడండి. అది అందులో ప్రతి మాటకి రుజువైన కథలు ఉన్నాయి. అందులో కల్పన అంటే ఆ కృత్రిమత్వం అంటే దానికి ఉంది, క్రూరత్వం అంటే దానికి ఉంది, కట్టుకథ అంటే దానికి ఉంది. కట్టుకథలు ఉంటాయి, పూర్వం నుంచి కట్టుకథలు ఉంటాయి. అంటే కట్టుకథ ఉండాలి చిన్నపిల్లలకి చెప్పే కథల దగ్గర నుంచి. బాల్యావస్థ రచన అనేది బాల్యావస్థలో కథలు చేసిన దగ్గర నుంచి ఉంటాయి. అయితే మంచిగా చెప్పాలి కట్టుకథల్ని, న్యాయంగా చెప్పాలి. అది కాకపోతే ఇది చూస్తే కోపం వస్తుంది అంటే కోపం ముందు చదవగానే కోపం వస్తుంది. లోపలికి వెళ్ళండి, ముందు పైన అట్ట చూస్తే కోపం వస్తుంది. లోపలికి వెళ్ళండి, చూడండి, అది పరిశీలించండి. ఒక న్యాయం లేకుండా, చర్చ లేకుండా మరి కోపం తెచ్చుకుంటే దానికి ఎలా అది ఎలా తప్పు అవుతుంది కదా. అది ఫైనల్ గా చివరిలో మీరు 11వ శతాబ్దం చిత్రం అని పుస్తకం పైన ద్రౌపది పడిపోతే ధర్మరాజు మొహం తిప్పకుండా వెళ్ళిపోయాడు అన్నది ఒకటి ప్రింట్ చేశారు. అంటే ఇది వాస్తవంగా అక్కడ ఉన్నదా? దీన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? దీని ఉద్దేశం ఏంటి? 17వ పర్వంలో వీళ్ళందరూ కలిసి రాజ్యాన్ని వదిలేశారు. వెళ్ళిపోతున్నారు అడవుల్లోంచి, కొండల్లోంచి, అలా 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 చాలా దూరం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ద్రౌపది పడిపోయింది. ఆ ద్రౌపది పడిపోతే భీముడు ధర్మరాజుని అడిగాడు, ఏమిటి ద్రౌపది పడిపోయింది ఏంటి, మహాపతివ్రత ద్రౌపది పడిపోయింది ఏంటి అని అంటే, ఆ ద్రౌపది అర్జునుడి మీద వలపక్షంతో ఉంది, ప్రత్యేక దృష్టితో ఉంది, సమాన దృష్టితో లేదు ఐదుగురి భర్తల మీద, అందు ఆ తప్పు ఆమెలో ఉంది, ఆ తప్పు వల్ల పడిపోయింది. కాబట్టి భారతంలోంచి నేర్చుకునేది ఏమీ లేదు. నేర్చుకోకూడనిది కావలసినంత ఉంది. ఆ సంగతి శ్రామిక వర్గం గమనించాలి, ఆడవాళ్ళు గమనించాలి. థ్యాంక్ యూ మేడం. ఈ పుస్తకంలోని ప్రతి మాటకు తాను కట్టుబడి ఉన్నానని రంగనాయకమ్మ గారు చెప్తున్నారు. తాను అనువాద గ్రంథాల నుంచి ఈ పుస్తకాన్ని రాసినప్పటికీ నేను కల్పితాలు చేయలేదని కూడా ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో సోమగోపాల్, ఎన్టీవీ. శర్మగారు వారి కారు గాలిపటం.